దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అంతట రాజు ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దేవునామానికి మహిమ కలుగుగాక. ప్రియ సంగమా, ఈ మాటలు చెప్పుకోవడానికి చదువుకోవడానికి మనకు చాలా ఈజీగా సింహబోనే కదా, సింహమే కదా అని అనిపించుండొచ్చు మనకి. ఒక్కసారి ఊహించుకోండి, సింహం కాదు కదా, కుక్క మనెమడబడి మన కరవాలని చూస్తే మనం ఎట్లా ఉంటాము? రా కుక్క కరువు నన్ను రా అని మనం అంటామా? ఏమంటాము? పరిగెత్తాం, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరిగెత్తాం కదా. అది ఈజీయా? కుక్క కనపడం అంటే పరిగెత్తుదాం, అది ఆగి అది కొంత దూరం వచ్చి వెంబడబడిన తర్వాత మనం పరిగెత్తి అలసిపోయి చెమటలు పట్టిన తర్వాత అది ఆగిపోయింది అనుకో, అప్పుడు గుండె లబ్డబ్లబ్డబ్ కొట్టుకుంటూ మనం ఒక క్షణం ఆగి, అమ్మయ్యా కుక్క ఆగిపోయింది రా బాబు అని ఒక్క నిమిషం కూల్ అయిపోయి దేవుణ్ణి స్మరించుకుంటాం కదా. దానియేలు సింహంలో వేయటం అంటే అది ఏమన్నా ఆశామాషి విషయమా? సింహాలు అవి ఎలాంటి సింహాలు? మామూలు సింహాలు కాదు అవి. ఒక్కసారి పట్టినండి అంతే, మనం దానియేలుని సమ్మానించడానికి వెళ్ళలేదు. దానియేలుకి మంచి బెడ్ ఇచ్చి చక్కగా పడుకోమని ఆ గుహలో పంపించలేదు. కానీ మనం చదవడానికి ఎట్లా అనిపిస్తుంది అంటే దానియేలుని ఏదో గెస్ట్ గా పిలిచి దానియేలు ఏదో సన్మానం చేసే విధంగా మనం ఊహించుకుంటుంటాం. కానీ అలాంటి మంచి పరిస్థితి కాదు. ఇక్కడ దానియేలును సింహము బోనులో వేసినప్పుడు అక్కడ మనం చదువుకుంటే మాట రాజు అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. దేవునామానికి మహిమ కలుగుగాక.